అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ నెల పన్నెండో తారీఖున స్వామి వివేకానంద గారి జయంతి వారి స్ఫూర్తితో అదే రోజున రణస్థలంలో యువశక్తి తమ తడాక చూపించబోతుంది జనసేన ఆధ్వర్యంలో యువశక్తి పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభకి యువత యువకులందరూ ఆహ్వానితండి ఈ సభ వెనుక ముఖ్య ఉద్దేశం మన దేశ విన్నముకే యువత అత్యధికంగా యువత ఉన్న దేశంగా ప్రపంచ దేశాలు అభివర్ణిస్తూ ఉంటాయి ఇలాంటి దేశానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఎంతోమంది యువత యువకులు సరైన చదువుల కోసం కూడా వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్ళిపోయే పరిస్థితి వీటన్నిటికి సంబంధించి వలసల గురించి ఉపాధి అవకాశాల గురించి విద్యా అవకాశాల గురించి వ్యాపార అవకాశాల గురించి ఇలా అన్ని అంశాలపైన సమగ్రంగా మీ అభిప్రాయాలు తెలియజేసేలాగా మీ కష్టాలను తెలియజేసేలాగా మీకు ఎలాంటి ప్రభుత్వాలు ఉంటే బాగుంటుంది ఎలాంటి పాలసీ విధానాలు ఉంటే బాగుంటుంది ఇవన్నీ తెలియజేసేలాగా మేము మాట్లాడటం కాదు మీరు మాట్లాడేలాగా మీ గళం మా నుంచి వచ్చే కంటే కూడా మీ గళం మీ నుంచి వస్తే నాతో పాటు నేను ఒక్కడే కూర్చోను నాతో పాటు మా నాయకులందరితో పాటు పాటు వందమంది యువత యువకులు మాతో పాటు ఆశీనులై వారి సమస్యలు ఏంటి వారు ఎలాంటి వాళ్ళు సాధించిన విజయాలు కావచ్చు లేదంటే వాళ్ళకున్న సమస్యలు కావచ్చు లేదంటే వాళ్ళు ఎలాంటి భవిష్యత్తును చూడబోతున్నారు ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నారు వారి చే వారి నోట వినేలాగా మనం ఈ భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం దీంట్లో మీ అందరూ భాగస్వామ్యులు కండి ఎందుకంటే ఇది మన యువత మన భవిత జై